జిల్లా కురివి మండలం నల్లెల క్రాస్ రోడ్ వద్ద ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు జైలు నుంచి వచ్చిన తర్వాత మొత్తం 14 కేసులు అని 14 అరెస్ట్ చేశారండి. కొన్ని కేసు అన్నీ మనం కేసు కట్టుకుంటే ట్రాక్ చేసుకుంటే రావడం జరిగింది. ఇందులో మన మహాబాద్ జిల్లాలో 8 కేసులు ఉన్నాయి, ఖమ్మంలో 6 కేసులు ఉన్నాయి. మేజర్గా బైక్ టెస్ట్, ఇంకా హౌస్ బ్రేకింగ్, ఇల్లు లోపలికి వెళ్ళి ఇంట్లో సామాన్లు దొంగతనం, మోడల్స్ ఆపరేట్ అయ్యి ఏం చేస్తారంటే బైక్స్ కూడా అవసరం వస్తున్న కొద్దీ బైక్ అప్పటికప్పుడు బైక్కి లాక్ హ్యాండిల్ లాక్ లేకపోతే వైర్స్ మార్చుకొని మార్చర్కి పెట్టుకొని వైపు పెట్టుకుని వెహికల్ స్టార్ట్ చేసుకొని వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకొని ఒక చోట తీసుకెళ్ళి మళ్ళీ దాని ఉంది అవసరం అయిపోతే వదిలేసి మళ్ళీ ఇంకొక బైక్ వస్తుందని చెప్పడం అట్ట వాళ్ళ మోడల్స్ ఆపరేట్ చేయండి. హౌస్ బ్రేకింగ్ కూడా మీ దగ్గర ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రుమెంట్ ఉందని మేము చూపిస్తాము. ఆ తాళం కూడా ఇమీడియట్గా పోయి మళ్ళీ వదిలేసి వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకొని రావాలి. మళ్ళీ ఆవిడ డబ్బులతో మళ్ళీ దంచాలు చేసుకొని మళ్ళీ అఫెండ్ చేయడం అనేది మోడల్ సప్లైండి. వీళ్ళు దొంగతనం చేసే సామాన్లు కూడా ఒక పర్సన్ కరీముల్లా అని చెప్పేసి ఖమ్మంలో ఉండేది కొంత సంబంధించి ఆయన ఆయన కాకపోతే ఆయన షాప్లో అమ్మడం జరుగుతుంది. వారికి థర్డ్ పర్సన్ ఈ గ్యాంగ్ అతన్ని కూడా మనం ఇవాళ పట్టుకోవడం జరిగిందండి. మొత్తం ముగ్గురు అక్యూజ్ నుంచి మనం టోటల్గా 14 బైక్స్ అనేవి మనం రికవర్ చేసినాం. 5 తులాల బంగారాలు, 31 తులాల వెండి, 9 బైక్స్, మొత్తం పూర్తిగా 7 lakhs 1000 వరకు ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగిందండి. వీళ్ళందరికీ మొత్తం సిసిఎస్ టీమ్ సీఓ పోలీస్ టీమ్ 94 వాళ్ళు అంతా కలిసి జాయింట్గా చేసి వీళ్ళందరినీ రికవర్ చేయడం జరిగింది. మొత్తం మీద 14 కేసులు ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు దాకా. ఆల్రెడీ 2 ఇయర్స్ జైల్లో ఉండొచ్చు. ఇప్పుడు ఈ డిజర్ఫిట్